నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ వరలక్ష్మీ నగర్ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నేను సైతం కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వరలక్ష్మీ నగర్ వాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని, తమ రక్షణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత 4 ఏళ్లలో 6,000 కెమెరాలను ఏర్పాటు చేశామని, అవన్నీ కూడా ప్రజల రక్షణ కోసం ప్రజలు ఏర్పాటు చేసుకున్నారని వీబీ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి 1,26,000 రూపాయల వ్యయంతో 20 సీసీ కెమెరాలు వాళ్ళ కాలనీలో రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఆ కెమెరాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళతోని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి మహిళతోని ఇనాగ్రేట్ చేయించడం జరిగింది. ఇది ఒక గొప్ప కార్యక్రమం, ఎందుకంటే ప్రజలందరూ కూడా చైతన్యవంతులై వాళ్ళ వాళ్ళ ఏరియాలో రక్షణ కోసం కెమెరాలు పెట్టుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు కరీంనగర్లో గత 4 సంవత్సరాల్లో దాదాపు 6,000 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి అత్యధిక సంఖ్యలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజల రక్షణ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కెమెరాలు. ఇందులో పోలీస్ ప్లేడ్ ఫెసిలిటేటింగ్ రోల్, అంటే సిస్టమ్ ఇంటిగ్రేటర్స్తోని వెండర్స్తో మాట్లాడి వారికి తక్కువ ధరలో మంచి నాణ్యమైనటువంటి కెమెరాలు వచ్చే విధంగా మాత్రమే మేము ఫెసిలిటేట్ చేస్తున్నాము. దానివల్ల చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ కెమెరాల ఉపయోగం కూడా చాలా మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఏ చిన్న సంఘటన జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, ఇన్సిడెంట్ జరిగినా, లాయండర్ ప్రాబ్లం వచ్చినా, అందులో కెమెరాల రోల్ చాలా ప్రముఖమైంది.